పూజా టీవీ ప్రేక్షకులకు నమస్కారం లక్ష్మీ వైభవానికి స్వాగతం మనం చిన్న చిన్న విషయాల్లో కనుక జాగ్రత్తలు వహిస్తే పెద్ద పెద్ద లాభాలని మనం పొందగలం ఇంటి ఇల్లాలు వీటన్నిటిని జాగ్రత్తగా రాసి పెట్టుకోవాలి జాగ్రత్త పెట్టుకుని రాసుకుని వీటిని పాటించాలి ఇంటి ఇల్లాలకి తెలియాలి పిల్లలకు చెప్పాలి అదేవిధంగా ఇంటి ఇల్లాలు ఎప్పుడూ కూడా శుభ్రమైనటువంటి శుచి అయినటువంటి వస్త్రాలని కట్టుకోవాలి చిరిగినటువంటి బట్టల్ని కట్టుకోకూడదు ఇంకా కావాలంటే చిరిగిన బట్టల్ని కుట్టుకున్న తర్వాత కట్టుకోవచ్చు అంతే తప్ప కట్టుకుని ఉండగా బట్టలకి కనుక చిరుగులు ఉన్నాయంటే అది సౌభాగ్యప్రదము కాదు మాంగళ్యప్రదము కాదు ఐశ్వర్యప్రదము కాదు అదేవిధంగా కొంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తున్నారనుకోండి స్కూల్కి వెళ్తే అమ్మా వెళ్ళి స్కూల్కి బాయ్ అన్నప్పుడు ఒరే యాగరా ఇది ఏదో చిరిగిపోయినట్టుంది ఇక్కడ చూస్తానుండు అని ఇక్కడ కొంచెం చిరుకు కనపడింది అనుకోండి వెంటనే వీళ్ళు ఏం చేస్తుంటారా అంటే దారం పట్టుకొచ్చి సూదిలోకి ఎక్కించేసి గబగబా ఆ పిల్ల అలా నిలబెట్టి లోపల పిల్లా నొక్కేసి ఇక్కడ కుట్టేస్తూ ఉంటారు అది మంచిది కాదు పిల్లలకి ఆయుక్షీణము బట్ట ఒంటి మీద ఉన్నప్పుడు అసలు కుట్టకూడదు కావాలంటే ఒరే చొక్కా తీసి నాన్న అని తీసేసి విప్పేసిన తర్వాత దాన్ని కుట్టి వెయ్యాలి తప్ప బట్ట ఒంటి మీద ఉండగా ఏదో సినిమాల్లో చూమించినట్టుగా అలా నిలబెట్టేసి కుట్టేసేస్తే అది ఆయుక్షీణం అవుతుంది ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అదేవిధంగా ఇంటి ఇల్లాలు నడిచేటప్పుడు నిదానంగా మందగమనంగా నడవాలి తప్ప హడావిడి హడావిడి హడాబడిగా ఇటు నుంచి అటు పరిగెత్తినట్టు అటు నుంచి ఇటు పరిగెత్తినట్టు వంటగదిలోంచి హాల్లోకి హాల్లోంచి టీవీ దగ్గరికి టీవీలో సిట్టింగ్ రూమ్లో సిట్టింగ్ రూమ్లో వీధిలోకి వీధిలోంచి దొడ్లోకి అలా పరిగెత్తకూడదు నడుస్తున్నప్పుడు శబ్దము రాకుండగా నడవాలి ఏ ఇల్లాలైతే నడుస్తున్నప్పుడు ధప ప ధప ధప అనే శబ్దం వస్తూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసము ఉండదు లక్ష్మీదేవి వాళ్ళని కరుణించదు అదేవిధంగా కొన్ని ఇళ్లలో మీరు గమనిస్తే పెద్దవాళ్ళే పిల్లలు కూడా కాదు పెద్దవాళ్ళే కాళ్ళు ఊపుతూ ఉంటారు కూర్చుని కుర్చీలో కూర్చుంటారు కాళ్ళు ఇలా 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 ఊపడమో లేకపోతే ఇలా 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 కదులుతూ ఉండడమో చేస్తూ ఉంటారు అది లక్ష్మీప్రదము కాదు లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండాలంటే చాలామంది కాలు మీద కాలు వేసుకుని ఇలా ఇలా ఊపడమో లేకపోతే ఖాళీగా ఉన్నప్పుడు ఇలా ఊపుతూ ఉండడమో లేకపోతే కాళ్ళు అటు ఇటు అటు ఇటు ఆ గోడ దగ్గర అరుగు మీద కూర్చున్నారనుకోండి ఏదైనా కుర్చీలో కూర్చున్నారు కింద కాళ్ళు ఊపుతూ ఉంటారు అలా ఊపడము ఐశ్వర్యప్రదము కాదు ఐశ్వర్యప్రదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు జాగ్రత్తగా తెలుసుకొని పాటిస్తే మాత్రమే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది తప్ప తెలియకుండా ఇష్టం వచ్చినట్టు కనుక ప్రవర్తిస్తే అశుభ సూచన అని చెప్తుంది శాస్త్రం అదేంటండి గురువు గారు మాకేం కలిసి రావట్లేదండి అంటే మీ ఎన్ని పూజలు చేసినా కలిసి రావట్లేదని అంటుంటే మీరు ఎన్ని పూజలు చేసినా పాటించవలసినటువంటి ధర్మాల్ని పాటించకుండా పనికి రానటువంటి పనులు చేస్తూ చెయ్యకూడనటువంటి పనులు చేస్తూ ఉంటే కనుక ఏ విధంగా కలిసి వస్తుంది మీకు ఒక్కసారి మీరు ఆలోచన చేస్తారు అందుకని మనం ఇంట్లో చేసేటటువంటి పనుల్ని జాగ్రత్తగా మనం గమనించుకుని చేసుకోవాలి గత భాగాల్లో మనం చెప్పుకున్న నోటితో ఇలా గోర్లు కొరకూడదని అదేవిధంగా గోర్లు తీసేటప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ఎప్పుడు పడితే అప్పుడు తీయడం ఇలాంటివి చెయ్యకూడదని చెప్పుకున్నాం కదా ఆ గోరు తీసేటటువంటి విషయం కూడా మనకి ఐశ్వర్యాన్ని దూరం చేసేస్తుంది ఆ గోరులు ఎప్పుడు పడితే అప్పుడు తీయకూడదు ఎక్కడ పడితే అక్కడ తీయకూడదు ఎలా పడితే అలా కొరకకూడదు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు అదేవిధంగా మనలో చాలామంది ఏం చేస్తుంటారయ్యా అంటే ఎప్పుడు నెత్తి మీద చేసి కూర్చుంటూ ఉంటారు ఇలాగ ఎప్పుడైనా మీరు గమనించండి ఇలా పెట్టుకును ఇలా పెట్టుకును ఇలా పెట్టుకును ఇలా పెట్టుకుని ఇలా గోక్కుంటూను ఎప్పుడు చేతులు తల మీద ఉంటాయి వాళ్ళకి లేకపోతే ఇలా 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 గోకుతూ ఉంటారు ఇక్కడ ఎప్పుడు చేతులు తల మీద ఉంటాయి లేకపోతే చెవుల్లో చేతులు పెట్టి ఇలా తిప్పుతూ ఉంటారు లేదా ముక్కుల్లో చేతులు పెట్టుకుని తిప్పుకుంటూ ఉంటారు ఎప్పుడు చూసినా కానీ కంట్లు నలుపుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా దరిద్ర హేతువులు వీటిని కొంచెం జాగ్రత్తగా మీరు గమనించి మానుకోకపోతే కనుక అది మీ లక్ష్మీ ఐశ్వర్యాన్ని మీకు దూరం చేస్తాయి కొంతమంది మఠం వేసి కూర్చుంటారు కూర్చున్నప్పుడు వాళ్ళ ఎడం చేయి ఎప్పుడు కాళ్ళని పట్టుకుని ఉంటుంది పాదం వేళ్ళని ఆ పాదం ఇలా ఉంది అనుకోండి వీళ్ళు వేళ ఇలా పెట్టేస్తారు పాదంలో ఇలా పెట్టి పట్టుకుని కాళ్ళుని పట్టుకుని ఇలా 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 గోకుతూ ఉండమో నలుపుతూ ఉండమో చేసుకుంటూ ఉంటారు అసలు మన చేతులు కాళ్ళకి పాదాలకి అరికాళ్ళకి తగలకూడదు అది దరిద్ర హేతువులు ఇవన్నీ కూడా దరిద్రం ఎక్కడి నుంచి వస్తుంది అంటే అక్కడి నుంచే వస్తుంది ఎవరైనా మంచినీళ్ళు ఇమ్మన్నారనుకోండి మన ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరికైనా మంచి నీళ్ళు ఇవ్వాల్సి వచ్చినప్పుడు అప్పటివరకు ఇలా గోక్కుని చెవులో తిప్పుకుని ముక్కులో తిప్పుకుని కాళ్ళు ముట్టుకుని చేతిలో ముట్టుకుని అదే చేతితో వెళ్ళి ఇలా నీళ్లు పట్టుకుని ముంచవ్వకూడదు మనం శుభ్రంగా ఉండాలి శుచి అయినటువంటి పద్ధతులను పాటించాలి ఎవరికైనా మంచినీళ్ళు ఇచ్చేటప్పుడు ఇంటికి వచ్చినప్పుడు శుభ్రంగా ముందు మనం చేతులు కడుక్కొని తర్వాత ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని జాగ్రత్తగా ప్లేట్లో అలా పళ్ళెల్లో పెట్టుకుని పట్టుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి అంతే తప్ప కొంతమంది గ్లాసుని ఇలా రెండు వేళ్ళు లోపల పెట్టేసి వాళ్ళు నీళ్ళు ఇవ్వండి బాబా అని అడగాలంటే కొన్ని వెళ్తే భయం ఎందుకంటే వాళ్ళు నీళ్లు పట్టుకొస్తున్నారయ్యా అంటే గ్లాస్ ఇలా ఉంటుంది గ్లాసులో నీళ్ళు ఎలా బిందులో ముంచుతారు ముంచేటప్పుడు పెద్ద సౌండ్లు అవుతూ ఆ బిందులో అడుగు తగిలేస్తూ ఉంటుంది అంటే నీళ్లు అడుక్కు వెళ్ళిపోయని గుర్తు బిందిలో గ్లాసుతో నీళ్లు చేశారంటే కనుక అది అశుభ సూచన అని చెప్పుకున్నాం మనం నీళ్ళు ఇచ్చేటప్పుడు ఎప్పుడూ కూడా గ్లాసులో ఇలా చెయ్యి ఉంటుంది అంటే గ్లాసులో నిండా నీళ్ళు ఉన్నాయనుకోండి ఆ నీళ్ళలో వీళ్ళు రెండు వేళ్ళు అలా మునిగిపోయి ఉంటాయి ఇక్కడి వరకు నీళ్లు ఉంటాయి చేతినిండా నిండా ఇలా పట్టుకుంటారు గ్లాసుని లేకపోతే ఒక చెయ్యి ఇలా వేలు ఇలా ముట్టుకుని పట్టుకొచ్చిస్తారు నీళ్లల్లో వేళ్ళు ములుగుతూ ఉన్నప్పుడు ఇస్తే కనుక గోళ్ళు ములిగినా గోరు తగిలినా ఆ నీరు అసౌచ్యం అని చెప్పబడింది వాళ్ళు ఆ నీళ్లు తాకూడదు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా నీళ్ళు అడిగినప్పుడు మీరు కనుక ఇలా పట్టుకెళ్ళి ఇచ్చారనుకోండి వాళ్ళు చూశారనుకోండి ఆ నీళ్లు వాళ్ళు తాకూడదు తాగితే కనుక వాళ్ళకి దరిద్రం అంతా పట్టుకుంటుంది అందుకని ఇచ్చే వాళ్ళకే దరిద్రం పుచ్చుకునేటటువంటి వాళ్ళకే దరిద్రం అందరికీ దరిద్రం కలిగించేటటువంటిది ఏదైనా ఉందయ్యా అంటే నీళ్ళు ఇచ్చేటప్పుడు వేళ్ళు ముంచి ఇవ్వడం వేళ్ళు ములుగుతూ ఉండగా నీళ్లు ఇవ్వడం ఏ ఇలా గ్లాసు పట్టుకోలేవు శుభ్రంగా ఏం వేళు పట్టులో వదిలేస్తాయే నీకు వేళు పని చేయవా శుభ్రంగా చక్కగా ఇలా పట్టుకొచ్చు అలా పట్టుకు ఎంత గౌరవంగా ఉంటుంది ఇలాంటివన్నీ నేర్చుకోవాలమ్మా పెద్దవాళ్ళు పిల్లలకి నేర్పాలి అన్నం తింటూ 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 అదే చేత్తో ఇలా అన్నం పెట్టుకోవడం అది దాంతకు మించినటువంటి దరిద్ర హేతువు దగ్గర అవసార దిశలో కొంతమందికి తిండి దొరక చూశారు అడుక్కు తింటూ ఉంటారు వాళ్ళు ఎందుకు తింటారయ్యా అంటే భోజనం చేసేటప్పుడు అన్నపూర్ణాదేవిని గౌరవప్రదంగా చూడకపోవడం వల్ల అన్నాలు ఇంతంత వండేసేయడం పారపోసేస్తూ ఉండడం ఇంతంత వండేసేయడం పారబోసేస్తూ ఉండడం అన్నం తింటూ తింటూ ఉంటారు ఇలా కంచలో చక్కగా ఇలా ఇలా తింటూ తింటూ ఏదైనా అన్నం పెట్టుకోవాలనుకోండి ఈ ఎంగిల్ చేతితో ఆ గరిట పట్టుకుని అలా పెట్టుకుంటారు ఇంకా అంతకంటే దరిద్రం ఏమైనా ఉందా వేరే చేత్తో పెట్టుకోవాలి అన్నం పెట్టుకున్న తర్వాత నీళ్లు ముట్టుకోవాలి అశుభం అంటూ సొంటూ కొన్ని పాటించాలి మనం అలా పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇవేమీ పాటించమండి గురువుగారు మేము ఇలాంటివి ఏమి పాటించంగానే మాకు లక్ష్మీ కటాక్షం కావాలి మేము రోజు పూజ చెయ్యం మాకు లక్ష్మీదేవి అనుగ్రహించేయాలి తెల్లవారుజామున దీపారాధన చెయ్యం మేము పొద్దున్న ఎనిమిదింటికో ఏడింటికో తొమ్మిదింటికో లేస్తాం మా ఇష్టం వచ్చినప్పుడు లేస్తాం మేము అయినా మాకు లక్ష్మీదేవి వచ్చి చెయ్యాలి మాకు కష్టం అనేది ఉండకూడదు నష్టం అనేది ఉండకూడదు కన్నీళ్ళు అనేవి ఉండకూడదు ఇబ్బంది అనేది ఉండకూడదు అన్ని సుఖాలే కావాలి ఎంత సుఖాలు కలగాలంటే మాకు ఎంత ఖర్చు పెట్టేసినా ఇంకా బోల్ డబ్బులు ఉండాలి ఎన్ని రకాల షాపింగులు చేసేసినా మాకు ఏ విధమైన లోటు ఉండకూడదు అప్పు అనేది ఉండకూడదు అంత ఐశ్వర్యం కావాలని అడుగుతూ ఉంటారు ఎంత ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా మీరు భక్తి శ్రద్ధలతో చేసేటటువంటి పూజల నుండి వస్తుంది మీరు భక్తిగా తెల్లవారుజాము లేచి పూజ చేసుకున్నారనుకోండి అదే ఐశ్వర్యం మీకు తెల్లవారుజానం లేచి చక్కగా పిల్లల చేత దీపారాధన చేయించారనుకోండి మీ పిల్లలకి ఐశ్వర్యం సరస్వతి కటాక్షం అనేటటువంటిది కలగాలి అంటే ముందు మీరు లేచి పిల్లల్ని నిద్రలేపాలంతే అంతే తప్ప కొంతమంది ఉంటారు మరే పిల్లలు చదువుకుంటారు అని చెప్పడానికి వీళ్ళు తెల్లవారుజాం లేపి చదివించాలంటే నాలుగింటికి అలారం పెట్టుకుని అలారం కొట్టగలరు పిల్లలు లేవండి చదువుకోండి అని వాళ్ళ బయటికి వెళ్ళాలని వీళ్ళు పడుకుంటారు వాళ్ళ పుస్తకం తీసుకుని వాళ్ళు అక్కడ కునికిబాట్లు పడుతూ ఉంటారు వీళ్ళ గదిలో వీళ్ళు పడుకుని ఉంటారు పిల్లలకి మనం స్ఫూర్తిగా ఉండాలి స్ఫూర్తిగా అంటే మనం చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి వాటిని చూసే పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి ముందు మనం పద్ధతిగా పాటించాలి మనం పద్ధతిని పాటిస్తే కనుక పిల్లలు కూడా పద్ధతుల్ని పాటిస్తారు అంతే తప్ప మనం పాటించకుండా నువ్వు పాటించాలి నువ్వు పాటించాలని పిల్లల మీద మీరు చెప్పాను వాళ్ళు ఏం పాటిస్తారు వాళ్ళు అమ్మ నువ్వు చేయలేదు కదమ్మా నేనెందుకు పాటించాలి ఇప్పుడు ఉదాహరణకి నీ కొడుకు ఉన్నాడు అనుకోండి మీ కొడుకే ఉన్నాడు రేపొద్దున్న మీరు అబ్బాయి నువ్వు నన్ను జాగ్రత్తగా చూసుకోవాలి అంటే అమ్మా నాన్నవారి నానమ్మని ఎలా చూసుకున్నారు అప్పుడు నువ్వు అలా మాట్లాడలేదే నాన్నకి చెప్పలేదు కదా జాగ్రత్తగా చూసుకోమని నేను ఎలా చూసుకుంటాను నేను అంటాడంతే నువ్వు ఏదైతే చేసావో అదే వాడు చేస్తాడు ఏదో మన వాళ్ళు చెప్తుంటారు వచ్చారా కదా ఎవరే అబ్బాయి ఎందుకురా గొయ్యి తగుతున్నావు అని అడిగాట తండ్రి కొడుకుని అడుగుతుంటే తండ్రి గొయ్యి తీస్తున్నట్ట వాళ్ళ నాన్నని పాతి పెట్టడానికి వెంటనే వాడి కొడుకు కూడా గొయ్యి తీస్తున్నట్ట ఎందుకురా అబ్బాయి నేనంటే మా నాన్న పాతి పెట్టాలని తీస్తున్నాను మరి నువ్వెందుకు తీస్తున్నావురా అన్నాడు అంటే నాన్న నువ్వు మీ నాన్న తా పాతి పెట్టిన తర్వాత మళ్ళీ కొంతకాలం నువ్వు అయిపోతావు కదా నువ్వు ఎలా మీ నాన్న బతుకుంటగానే పాతిపెట్టావు అలాగే నేను కూడా నిన్ను పాతి పెట్టాలి కదా నాన్న ఎందుకంటే నువ్వేం చేసావు నేను అదే చేయాలిగా రేపొద్దున్న అందుకు నీ గొయ్యి తీస్తున్నాను అన్నాడు అప్పుడు బుద్ధు వచ్చేవాడికి రెండు లెంపలో వాయించుకుని తండ్రి పాదాలు పెట్టుకుని మహాప్రభు తండ్రి నాన్నగారు తప్పు చేసేసాను నేను నేను మీ మిమ్మల్ని భారంగా భావించాను నేను కానీ నాకు అర్థమైంది రేపొద్దున నేను మీ వయసుకు వచ్చేవాడినే అప్పుడు నేను మిమ్మల్ని ఏదైతే చేశానో అప్పుడు నా కొడుకు నన్ను అదే చేస్తాడు కాబట్టి బుద్ధొచ్చింది నాన్నగారు అని పాదాలను పట్టుకుని తండ్రిని లోపలికి తీసుకెళ్ళాడు అందుకని మీరు ఏదైతే చేస్తారో మీ పిల్లలు మిమ్మల్ని అనుసరిస్తారు అనుగమిస్తారు అందుకని ముందు మీరు జాగ్రత్తగా ఒక పద్ధతి అనేటటువంటిది పాటిస్తే కనుక మీ పిల్లలు కూడా పాటిస్తారు అలా కాకుండా నేను పద్ధతులు పాటించమండి కానీ నా చుట్టూ ఉండే వాళ్ళందరూ మాత్రం పద్ధతులు పాటించవలసింది అనడం తప్పు ముందు ప్రపంచం మొత్తం మారాలంటే ముందు మీరు మారాలి